ఇలా మామూలుగా ఉన్న తులసి కోటను ఎలాంటి పెయింట్స్ వాడకుండా నేచురల్ కలర్స్ తోటి అందంగా తయారు చేసుకుందామా? మరి ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి మనము తులసిమాతకు ఎక్కువగా పూజలు చేస్తుంటాం కదా. పసుపు, కుంకుమ, బియ్యం పిండి ముగ్గుతో చాలా చక్కగా అందంగా తయారు చేసుకోవచ్చు. ప్రతిరోజు మనము దీపం వెలిగించడం వల్ల తులసి కోట లోపల ఇలా నల్లగా జిడ్డులాగా అవుతుంది కదా. ముందుగా నీళ్ళు తీసుకొని తులసి కోటను మొత్తంగా తడుపుకోవాలి. సర్ఫ్ లేదా షాంపూ ఓ గిన్నెలో పోసుకొని బ్రష్కు పెట్టుకుంటూ ఎక్కడెక్కడ మురికి ఉంటుందో అక్కడక్కడ షాంపుని పెట్టుకుంటూ ఈ విధంగా బ్రష్తో స్ప్రెడ్ చేసుకుంటూ తోముకోవాలి. అలాగే తులసి కోట మొత్తం ఎక్కడెక్కడ మట్టి అంటుకొని ఉంటుందో అక్కడక్కడ మొత్తం శుభ్రంగా మొత్తం కడిగేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్రష్ లేదా స్క్రబ్బర్ ఉపయోగించి మొత్తంగా ఏ విధంగా తోమేసుకున్నానో న్యాచురల్గా ఎప్పటిలాగా తులసి కోట తయారైంది. ఈ విధంగా కడుగుతూ తులసి కోటకు మొత్తం మురికినంత పోగొట్టుకున్నాను. తర్వాత పసుపు, కుంకుమ, బియ్యం పిండి ముగ్గు ఉపయోగించి న్యాచురల్గా అందంగా తయారు చేసుకుందామా తులసి కోటను? మరి కొన్ని పసుపులో వాటర్ పోసుకొని చిక్కగా కలుపుకోవాలి. ఓ చిన్న దూది ముద్దను తీసుకొని పసుపులో స్ప్రెడ్ చేసుకుంటూ ఈ విధంగా తులసి కోట మొత్తం పసుపును తీసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా పసుపును మొత్తం తులసి కోట అంతటా అద్దుకోవాలి. చూడండి, అచ్చం పెయింట్ వేసినట్టే కనిపిస్తుంది కదా పసుపు మొత్తం అద్దుతే. ఈ విధంగా పసుపుతో అద్దుకోవడం వల్ల కోట అంతా తులసి కోట చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. లక్ష్మీదేవికి కూడా ఇలాంటి ప్రదేశం అంటే చాలా ఇష్టమంట. ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా పసుపుతో కోటను అందంగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా తెల్లగా ఉండకుండా కోట మొత్తం అంతటా అద్దుకోవాలి పసుపుని మొత్తం. చూసారా ఫ్రెండ్స్, మా తులసి కోట మొత్తం పసుపు అంతా అద్దాక ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ పసుపు వాసన పీల్చుకోవడం వలన మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కోట మొత్తం పసుపును అద్దుకోవడం అయిపోయిన తర్వాత అక్కడక్కడ పసుపు, కుంకుమలతో మరోసారి అందంగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా అక్కడక్కడ బొట్లు పెట్టుకోవాలి, కుంకుమ బొట్లు. తర్వాత బియ్యం పిండితో కూడా మనకు నచ్చిన విధంగా అందంగా తులసి కోటను తయారు చేసుకోవాలి. మొత్తం అన్ని బొట్లు పెట్టుకోవడం అయిపోయాక చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు తులసి కోట ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ విధంగా అందంగా తయారు చేసుకోవచ్చు పసుపు, కుంకుమలతో. ఈ విధంగా కోటను మొత్తం ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మీకే అనిపిస్తుంది ఫ్రెండ్స్, నేనైనా ఈ కోటను తయారు చేసుకున్నాను ఇంత అందంగా అని. మనసుకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అసలేం ఖర్చు లేకుండా ఈజీగా ఈ విధంగా తులసి కోటను చక్కగా తయారు చేసుకోవచ్చు అందంగా.
ఈ కార్తీక మాసంలో తులసి కోటను ఈ విధంగా తయారు చేసుకొని పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. మా వీడియో గిన మీకు నచ్చినట్లయితే మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.